హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రమా. వెల్కమ్ బ్యాక్ నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో పప్పు చెక్క లేదా పల్లి చెక్కిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ చెప్పే చిన్నపాటి టిప్స్ ఫాలో అవుతూ హెల్తీగా చేసుకునే ఈ రెసిపీని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒక లైక్తో స్టార్ట్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ముందుగా 1 కేజీ పల్లీలని ఒక ప్యాన్ లో వేసుకోండి. ఇక్కడ ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని బాగా ఫ్రై చేయండి. ఇది బాగా ఫ్రై అవ్వడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాల వరకు సమయం పడుతుంది. ఇక్కడ పల్లీలు అనేవి ఎంత బాగా ఫ్రై అయితే మనం చేసే పల్లీ చెక్కి అనేది అంత టేస్టీగా ఉంటుంది. కాబట్టి వీటిని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే బాగా ఫ్రై చేయండి. ఇలా ఈ పల్లీలు అనేవి బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ పల్లీలని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక స్మాషర్ ద్వారా దీన్ని బాగా స్మాష్ చేయండి. ఇలా స్మాష్ చేయడం వల్ల పల్లీలపై ఉండే పొట్టు పోయి పల్లీలు అనేవి 2 భాగాలుగా విడిపోతాయి. ఇప్పుడు ఈ పల్లీలపై పొట్టు మొత్తాన్ని తీసేయండి. ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకొని దాని మీద కొంచెం నెయ్యిని అప్లై చేసుకోండి. ఇలా నెయ్యి అంతటిని ఈవెన్ గా అప్లై చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇక్కడ మీరు అల్యూమినియం ఫాయిల్ ప్లేస్ లో బటర్ పేపర్ నైనా యూజ్ చేయవచ్చు. ఇక్కడ మనం బెల్లం అనేది 1/4 కేజీ తీసుకుంటున్నాం. పల్లీలు 1 కేజీ తీసుకుంటున్నాం. అంటే 1 కప్పు పల్లీలకి 1/4 కప్పు బెల్లం లెక్క వేసుకోవాలి. ఇలా 1/4 కేజీ బెల్లం వేసి దీనిలో 1/4 కప్పు వాటర్ వేసి స్టవ్ మీద హై ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఇలా ఈ బెల్లం కరిగి పాకం రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని 1 బౌల్లో కొంచెం వాటర్ వేసి పాకాన్ని చెక్ చేసుకోండి. ఇందులో కొంచెం పాకాన్ని బౌల్లో వేసుకోండి. ఈ పాకం ఇక్కడ సాగుతూ వస్తుంది. ఈ స్టేజ్ లో మీరు పల్లీలు వేస్తే పల్లీ చెక్కి అనేది మన నోటికి అంటుకుంటుంది. కాబట్టి పాకాన్ని ఉండపాకంలా రావాలి. ఇక్కడ మీరు పాకం అనేది పట్టుకుంటే ఆ పాకం అప్పడంలా విరగాలి. వీడియోలో చూపించే విధంగా పాకం అనేది ఇలా విరిగిపోతూ ఉండాలి. ఇలా పాకం వచ్చిందంటే మనం చేసే పల్లీ చెక్కి కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఇక్కడ నెయ్యిని వేయడం వల్ల మనం చేసే పల్లీ చెక్కి అనేది మంచి షైనీగా వస్తుంది. అంతేకాకుండా మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి పల్లీలని యాడ్ చేసుకోండి. ఇలా ఈ పల్లీలని 2 నిమిషాల పాటు కంటిన్యూస్ గా తిప్పుతూ ఉండండి. ఇలా 1-2 నిమిషాల పాటు ఈ పల్లీలని పాకంలో బాగా తిప్పితే మనం చేసే పల్లీ చెక్కి అనేది బాగా వస్తుంది. కాబట్టి 2 నిమిషాల పాటు కంటిన్యూస్ గా ఈ పల్లీ చెక్కిని తిప్పండి. దీని తర్వాత వీటిని మనం అల్యూమినియం ఫాయిల్ లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. దీని తర్వాత అల్యూమినియం ఫాయిల్ తీసుకోండి. మనం ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న అల్యూమినియం ఫాయిల్ పైన ఈ పల్లీ చెక్కిని మొత్తాన్ని వేసుకోండి. ఇలా ఈ పల్లీ చెక్కి మొత్తాన్ని అల్యూమినియం ఫాయిల్ పై వేసుకుని 1 చపాతీ కర్ర తీసుకోండి. దీనికి కొంచెం నెయ్యిని అప్లై చేయండి. ఇలా నెయ్యి రాసుకుని ఈ చపాతీ కర్రని ఈ పల్లీ చెక్క పైన ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి. ఇక్కడ మీకు పల్లీ చెక్క అనేది మీ థిక్నెస్ బట్టి మీరు దీన్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ లేకపోతే ఈ పల్లీ చెక్కిని పళ్ళెంలో మాత్రం వేయవద్దు. అలా వేస్తే పళ్ళానికి ఈ పల్లీ చెక్కి అనేది అంటుకుపోతుంది. కాబట్టి ఇలా బటర్ పేపర్ లేదా అల్యూమినియం పేపర్ పైన మాత్రమే వేసుకోండి. ఇలా వేసుకుంటే మనం ఈ పల్లీ చెక్కి తీసేటప్పుడు ఈజీగా ఊడి వస్తుంది. ఈ పల్లీ చెక్కి గోరువెచ్చగా ఉండేటప్పుడు 1 నైఫ్తో వీటిని మీకు నచ్చే సైజులో మీరు కట్ చేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేస్తే ఇది కట్ అవ్వదు. కాబట్టి గోరువెచ్చగా ఉండేటప్పుడు మాత్రమే వీటిని కట్ చేయాలి. ఇలా ఈ పల్లీ చెక్కిని మీకు నచ్చే సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా కట్ చేసిన ఈ పల్లీ చెక్కిని 1-2 గంటల పాటు అలానే వదిలేయండి.
2 గంటల తర్వాత ఈ పల్లీ చెక్కిని మీకు నచ్చే సైజులో మీరు ముక్కలుగా తీసుకోవచ్చు. వీడియోలో చూపించే విధంగా ఈ పల్లీ చెక్కిని కొంచెం గట్టిగా ఫ్రెష్ చేస్తే ఇవి ముక్కలుగా ఊడి వస్తాయి. ఇదే ప్రాసెస్ లో మిగిలిన పల్లీ చెక్కి మొత్తాన్ని ఇలా ముక్కలుగా చేసి వీటిని ఎయిర్ కంటైనర్ డబ్బాలో వేసుకోండి. ఇది నెల రోజుల పాటు చాలా అంటే చాలా ఫ్రెష్ గా ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, పల్లీ చెక్కి రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, పల్లీ చెక్కిని చేసుకోవడం ఎంత ఈజీనో. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచికరంగా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.